మహిళా వైద్యులకు రక్షణ కల్పించాలని కాకినాడ జిల్లా గండేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు సిబ్బంది నిరసన ర్యాలీ నిర్వహించారు. కలకత్తాలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వైద్యులు కేవీఆర్ నరేష్ ఆధ్వర్యంలో వైద్యులు సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నో సేఫ్టీ నో డ్యూటీ అంటూ నినాదించారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ మాట్లాడుతూ కలకత్తాలో మహిళా వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు సిబ్బంది ఒక్కరోజు నిరసన తెలుపుతున్నామన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మహిళా ఉద్యోగులపై జరుగుతున్న ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ బి సురేంద్ర, పిహెచ్సి సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. స్టాఫ్ అందరం కూడా ఆవిడికి జస్టిస్ జరగాలని, ప్లస్ మహిళలపై ఇలాంటి అగత్యాలు మరి జరగకుండా చూడాలని, దీని కఠినమైన న్యాయాలు చట్టాలు వచ్చి కఠినంగా శిక్షించాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఓపీ సేవలను అన్నింటినీ ఆపివేస్తూ ఓన్లీ ఎమర్జెన్సీస్ కేసు మాత్రమే చూస్తున్నారు. మూలంగా భారతదేశం వ్యాప్తంగా మేము చిన్న ర్యాలీలుగా కండక్ట్ చేస్తూ శాంతి మార్పు శాంతిని చేకూర్చాలని కుటుంబ సభ్యులతో ప్రగాఢ సంఘ ప్రగాఢ సానుభూతి చేస్తూ ఈ ర్యాలీ కండక్ట్ చేస్తాం.